వచ్చి మధ్యలో చుచ్చుకొని పోతుంది. ఎప్పుడిది అగ్నిపర్వతం నుండి లావా బయటకు వస్తుంది, బయటకు వచ్చినప్పుడు అది సాలిడిఫికేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అప్పుడు వస్తుంది అనమాట. అంటే ఇది ఎప్పుడు ఫార్మేషన్ ఆఫ్ ద ఎర్త్ ప్రాసెస్ జరిగినప్పుడు జరిగినప్పుడు ఇప్పుడు ఎర్త్ పుట్టి భూమి పుట్టి 4.6 బిలియన్ సంవత్సరాలు అయింది. అది తెలియక మనం ఏం చేద్దామంటే అరే అదృష్టం బాగాలేదు అది బాగాలి అంటారు, కానీ సైన్స్ ప్రకారం మనకు భూమి లోపల పొరలు మనకి ఎట్లా తెలుసు అంటే అయస్కాంత తరంగాలను పంపించి ఏ లోతులో క్రస్ట్ ఉంది అంటే హార్డ్ మెటీరియల్ ఉంది, ఏ లోతులో లిక్విడ్ మెటీరియల్ ఉంది, ఏ లోతులో ఐరన్ నికెల్ ఉందిగా అది కోర్లో ఉంటుంది సెంటర్ ఆఫ్ ద కోర్. ఆ ఐరన్ ఉండడం వలన ఈ భూమి మీద అంతా గ్రావిటీ అనేది ఉంది. ఐరన్ వల్ల గుంజుతుంది అందుకనే పైకి విశేషం కదా కిందకి ఎందుకు వస్తుంది గ్రావిటీ భూమికి గ్రావిటీ గురుత్వాకర్షణ శక్తి బలం ఉంది అని కనిపెట్టింది న్యూటన్. సో ఇన్ ద సేమ్ ప్రాసెస్ జియాలజిస్ట్ కూడా జియాలజీ వచ్చినంత మాత్రాన మీ ల్యాండ్ లో 100% వాటర్ చూపిస్తాడు అని అనుకోవడం ఓకే నమ్మకమే, కానీ మీ ల్యాండ్ లో ఆ ఏరియాలో ఉన్న క్రస్ట్ సాయిల్ జోన్ లో ఫ్రాక్చర్స్ కానీ జాయింట్స్ కానీ లేకుంటే ఏ జియాలజీ కూడా ఏం చేయలేడు. అందులో ఒకటి అది ఒకవేళ భూమికి భూగర్భ జలాలకి ముఖ్య ఆధారం వర్షం నీరు, వాన కొట్టాలి. అవును సార్. మనం అడవులు నరికేస్తున్నాం సార్, చెట్లు పెట్టు తక్కువ నరికేసుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఒక్క నరికేస్తే ఏమవుతుంది అనుకుంటాను, కానీ మన దేశంలో ఉన్న చాలా మంది నడుపుతుంటారు ప్రపంచమే నడుపుతుంటే దీనికి వర్షాలు ఏమంటారు హైడ్రోలాజికల్ సైకిల్ అనేది ప్రాసెస్ లో డిఫరెన్స్ చేంజెస్ వచ్చేసి ఫ్లక్చువేషన్స్ వచ్చి మనకు ఆ సైకిల్ కూడా కరెక్ట్ వర్షాకాలంలో వానలు వస్తలేవు ఎండాకాలం సిస్టమ్ అనేది దెబ్బతింటుంది దెబ్బతింటుంది అంటే సమతు వాతావరణ సమతుల్యత అనేది దెబ్బతింటుంది అందువల్ల అనమాట. అయితే ఈ భూమి లోపల సిఎల్ సీమ అన్నా కదా సిఎల్ పైన లేయర్ ఉండేది సిఎల్ఏ మనకు అది క్రస్ట్ అనేది రెండు లేయర్లు ఉంటాయి కదా అది ఉపరితలం నుంచి భూమి లోపలికి వరకు 150 కిలోమీటర్ల వరకు ఉంటుంది 150 కిలోమీటర్స్ వరకు ఉంటుంది లేయర్ క్రస్ట్ అనేది అదంతా ఒకవేళ ఏదైతే పైన సాయిల్ జోన్ వరకు ఉంటుందో ఓన్లీ 800 మీటర్ల వరకు మాత్రమే భూమి లోపల మంచి నీరు ఆవరించి ఉంటుంది. 800 మీటర్లు అంటే 2400 ఫీట్స్ మధ్యలో కొంత ఒక రైతు నాకు ఫోన్ చేశాడు సార్ మా దగ్గర ఎంత బోర్ వేసిన ఒక 60 ఫీట్ల వాటర్ పడుతుంది 1000 ఫీట్లు అయినా వేస్తా సార్ నేను ఎంతవరకు వేస్తా సార్ ఎందుకు అసలు బండ తేలతలేదు సార్ అంటుంది. అంటే ఇక ఇలాంటి డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది భూమి లోపల క్రస్ట్ మాంటిల్కి క్రస్ట్ అనేది 150 కిలోమీటర్లు ఉంటే మన అసలు ఇంతవరకు ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది కదా చైనాలో ఓన్లీ 8 కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే మానవుడు వెళ్ళగలిగిండు అది మైనింగ్ కోసం 8 కిలోమీటర్స్ లోపల అంతే అంతమించి ఎక్కడ పోలేదు అసలు ఇది ఫ్యాక్ట్ ఇది. అవునవును వస్తాం వెళ్ళలేరు కూడా ఎందుకంటే భూమి లోపలికి వెళ్తుంటే ఆ ప్రెషర్ టెంపరేచర్ ఒక రేంజ్ టెంపరేచర్ ప్రెషర్ ఎక్కువ ప్లస్ గాలి తగ్గిపోతుంది ఇప్పుడు కోర్ సెంటర్ ఆఫ్ ద కోర్ ఉందా భూమిది అక్కడ 6000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది టెంపరేచర్ ఉంటుంది అక్కడ మంచి ఈ రాయిని పట్టుకుంటేనే ఈ రాయి కరిగిపోతుంది శిలాద్రవం విత్ ఇన్ సెకండ్లలో కరిగిపోతుంది అంటే చూడండి ఒకసారి అప్పుడప్పుడు వీడియోలో చూడండి అగ్నిపర్వతం నుంచి లావా బయటకు వచ్చినప్పుడు అంటే వల్కనో గురించి అగ్నిపర్వతాల నుంచి చదివినప్పుడు ఇలాంటివి తెలుస్తాయి. అయితే గ్రౌండ్ వాటర్ ప్రాస్పెక్టర్స్ గురించి వచ్చేసరికి మూడు రకాల రాళ్ళు ఉంటాయి భూమి లోపల భూమి పైన లోపల అంతర్భాగంలో అగ్నిశిలలు అగ్నిశిల అంటే ఇది ఎర్ర అంటే ఈ గ్రానైట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అగ్నిశిలకి గ్రానైట్ మన తెలంగాణలో ఎక్కువ ఏ రాళ్ళు ఉంటాయి ఈ రాళ్ళలో వాటర్ పడవు దీనికి ఇప్పుడు ఉంది ఇది ఇట్లా సాలిడ్ ఉంది సాలిడ్ ఉంది పట్టుకో సార్ దీని మీద నీళ్లు పోస్తే నీళ్లు తీసుకుంటుందా తీసుకోదు సార్ తీసుకోదు కాబట్టి నీళ్ళు ఇచ్చే గుణం ఉండదు ఉండదు మరి అలాంటప్పుడు మన భూమిలో నీళ్ళ పడతాయి కష్టమే సార్ కాబట్టి అయితే ఎందుకు పడతాయి అంటే దీని పై భాగంలో సాయిల్ జోన్ ఉంటుంది ఓకే వెదర్డ్ జోన్ అవును సెమీ వెదర్డ్ అంటే మొరం లాంటి ఏరియా ఉంటుంది అది వాన వచ్చినప్పుడు వాన అంటే పట్టుకుంటది అవును పట్టుకొని ఈ ఇదే ఇది ఆపుతుంది దీని పైన మట్టి ఉండదు కదా మట్టి ఈ మట్టిలో కూడా నీళ్ళు ఉంటాయి ఓకే అందులో బోర్ వేసినప్పుడు సార్ 70 ఫీట్లకే వాటర్ పడ్డాయి అన్నది అక్కడ బోర్ వేసినప్పుడు అవును అందుకే పడదు కిందికి వెళ్ళిన సరే మొత్తం సార్ 70 తర్వాత 150 పోయిన తర్వాత మొత్తం బండ వస్తుంది అంటే ఇది దాగుతుంది ఓకే దీంట్లో ఎలాంటి జాయింట్స్ ఫ్రాక్చర్స్ కానీ లేకుంటే రాదు మొత్తం ఎలాంటి లేయర్స్ ఉండవు కూడా ఉండవు కూడా ఉంటాయి ఎప్పుడు ఉంటాయి అంటే స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ జరిగి తక్కువ చోట్ల ఉంటాయి ఒకవేళ ఇవి ఉంటాయంటే వాటర్ వస్తాయి ఈ విషయం చాలామంది రైతులు గమనించాలి భూమి లోపల ఏముంటుంది అంటే భూమి లోపల పోతుంటే సాయిల్ జోన్ ఉంటుంది చెప్పి వెదర్ జోన్ అంటే అన్సాచురేటెడ్ జోన్ కింద క్యాపిలర్ ఫ్రింజ్ అని ఒక లేయర్ ఉంటుంది మధ్యలో అది ఆపుతుంది అన్నట్టు వాటర్ స్టోరేజ్ కిందికి పోనీయదు మళ్ళీ క్యాపిలర్ ఫ్రింజ్ దాటినామంటే సాచురేటెడ్ జోన్ సాచురేటెడ్ జోన్ లో వాటర్ కావచ్చు బండ కావచ్చు ఏదైనా ఫ్రాక్చర్ జోన్స్ ఉంటాయి అది వాటర్ని పట్టుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి
ఆ క్యాపిటల్ ఫిన్ దాటిపోతే వాటర్ ఫుల్ వస్తాయి. ఓకే ఓకే. సో మరి ఎంత లోతులో సాయిల్ జోన్ ఉంది, ఎంత లోతులో వెదరుడు, మొరం ఎంత లోతులో ఉంది, బండ ఎంత రాయలు ఉంది, బండలో పగులు ఉన్నాయా లేవా, అసలు వాటర్ టేబుల్ ఎంత లోతులో ఉందని తెలుసుకోవాలంటే జియోఫిజికల్ భూభౌతిక పరీక్షలు జియాలజీ చేయగలడు. అది ఎంత లోతులో ఏముందని చెప్పొచ్చు. దీన్ని బట్టి సాయిల్ ఉన్నారు, సాయిల్ పెడితే మనం కేసింగ్ వేస్తాం. కేసింగ్ ఎందుకు వేస్తాం? కూలిపోకటి వేస్తాం. కూలిపోకుండా మరి ఎంత లోతు వరకు కేసింగ్ వేసుకోవాలనేది కూడా తెలుస్తుంది మా టెస్టింగ్ లో. కేసింగ్ చెప్పొచ్చు, ఎంత లోతు వరకు వేసుకోవాలి, ఎంత లోతులో వాటర్ తగులుతుంది అనేది 90% సక్సెస్ రేట్ ఉంటుంది, 100% అయితే సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద హైడ్రోజియోలాజికల్ కండిషన్స్, రైన్ఫాల్, నీ ల్యాండ్ లో ఉన్న అన్ని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. అసలు ఇది గ్రౌండ్ వాటర్ ప్రాస్పెక్టర్స్ మీద చాలా సార్లు వీడియో చేద్దాం అనుకున్నా. నా వీడియో చూసే సబ్స్క్రైబర్స్ అందరికీ, రైతులందరికీ ఈరోజు రమేష్ గారి వలన చాలా క్వశ్చన్లు ఆయన అడగడం వలన కూడా నేను చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? మాకు కూడా సంతోషం సార్, థ్యాంక్ యూ. ఈ నాకు కూడా చాలా నుంచి అనుమానం ఉండే, ఇక ఫోన్లో అసలు ఫోన్లో ఇవ్వడమే కష్టం, ఇక డైరెక్ట్ కలిసిరు కాబట్టి అడిగినా. చాలా థ్యాంక్ యూ సార్. ప్రొఫెషన్ సార్? నా ప్రొఫెషన్ జూనియర్ లెక్చరర్, కామర్స్ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ఆర్మూర్లో నేను వర్క్ చేస్తాను సార్. మరి మీరు రమేష్ గారు, రైతులకు మీరు ఇచ్చే సూచన ఏంది? ఇదంతా విన్నారు కదా, విన్నారు, సర్వే చేస్తున్నారు. అవును సార్. మీరు ఏ విధంగా శాస్త్రీయ వైపు, సైన్స్ వైపు వెళ్ళమంటారా, లేకుంటే అశాస్త్రీయ పద్ధతుల వైపు వెళ్దామంటారా, మన దేశ ప్రజలని ముందుకు తీసుకెళ్దడం కోసం ఏ మీరు ప్రజలకు ఇచ్చే? ఫార్మర్స్ ఉన్నా 58